గైస్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ ఒక చైనీస్ మూవీ. 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీ పేరు టైఫూన్. మరి ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని, వరదలు రావచ్చు అని రేడియోలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలిద్దరు గొడవ పడుతూ ఉంటే వాళ్ళ మదర్ నచ్చ చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కార్ పక్కనే ఇంకో పర్సన్ తన కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వర్షం బాగా పడటం వల్ల కొండరాళ్ళు కింద పడి ఆ రెండో కార్ మీద పడిపోతుంది. ఆ కార్ బోల్తా పడి లోయలో పడిపోయిద్ది. ఇటువైపు ఈ ఫ్యామిలీ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఆ పిల్లల వాళ్ళ నాన్న ఆ కార్లో ఉన్న వాళ్ళకి ఏమైందో అని కిందకి దిగి చూస్తాడు. అప్పుడే తనకి ఆ పర్సన్ కార్ పూర్తిగా కింద పడకుండా రాయల ఆగిందని ఆ పర్సన్ని పిలుస్తూ ఉన్నప్పుడు కార్ నుంచి బయటికి వచ్చిన తన వైఫ్, మనం 30 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పంగానే పర్సన్కి హెల్ప్ చేయాలని ఈఫాన్ వెళ్ళిపోతాడు. ఈఫాన్ వాళ్ళ వైఫ్ లీజీ వద్దు అని చెప్పినా ఈఫాన్ హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతాడు. లీజీ తన పిల్లలు టియాన్, యయోగ్ని సీట్ బెల్ట్ వేసుకోమని కార్లోనే ఉంటారు. ఇటు పక్క ఈఫాన్ ఒక రెస్క్యూ ఆఫీసర్ కాబట్టి తన దగ్గర ఉన్న టూల్స్తో లోయలో పడిన పర్సన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈఫాన్ ఆ పర్సన్కి తాడు కట్టేసి చిన్నగా పైకి వస్తూ ఉంటాడు. ఇటు పక్క కారులో ఉన్న లీచి పిల్లలు టెన్షన్గా వణుకుతూ ఉంటే సడన్గా కొండరాయి ఆ కార్ మీద పడిపోయి లీజీ కొడుకు టియాన్ లోయలో పడిపోతాడు. అది చూసిన ఈఫాన్, లీజీ ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే కరెక్ట్గా 10 ఇయర్స్ తర్వాత ఈఫాన్ చనిపోయిన తన కొడుకు టియాన్ పేరుతో ఒక ఆటో రిపేర్ షాప్ని రన్ చేస్తూ బతుకుతూ ఉంటాడు. ఇటు ఈఫాన్ని చూపిస్తూ ఉన్నప్పుడే ఈఫాన్ టేబుల్ మీద లీజీ డివోర్స్ పేపర్స్ ఇచ్చినట్టు చూపిస్తారు. ఆ రోజు యోయో బర్త్డేకి వాళ్ళ ఇంటికి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళిన ఈఫాన్ వాళ్ళు ఇంట్లో లేరు అని అర్థమయ్యి తిరిగి వచ్చేస్తాడు. ఈఫాన్ ఫ్రెండ్ షియాతో వెదర్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఈఫాన్కి 10 ఇయర్స్ ముందు వచ్చిన టైఫూన్ మళ్ళీ వస్తుందని బైక్ మీద బయలుదేరతాడు. ఇటు ఈఫాన్ ఫ్రెండ్ అయిన షియా కంప్యూటర్స్ అన్నీ డేంజర్ అని సిగ్నల్ రావటం వల్ల షియాకి తెలిసిన బిన్ అనే పర్సన్కి కాల్ చేస్తాడు. ఇటు పక్క బిన్ ఎయిర్ని ఒక ప్రెజర్ని దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. సడన్గా గాలి ఆగిపోయి సెకండ్లో టైఫూన్ లాంటి గాలి రావటం స్టార్ట్ అయింది. బిన్ సముద్రం దగ్గరలోనే ఉండటం వల్ల బిన్కి షాక్ అయ్యే సీన్స్ అన్నీ చూస్తాడు. కట్ చేస్తే కొంతమంది బోట్స్తో రేస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి ఈఫాన్ వస్తాడు. ఆ రేస్లో పాల్గొన్న అమ్మాయి ఎవరో కాదు, యోయో. ఈఫాన్ లీజీని అరుస్తాడు. అసలు అది డేంజర్, ఎందుకు యోయోని పంపించావు అని అంటాడు. ఈఫాన్ తన కూతురు యోయోకి మళ్ళీ తన బర్త్డే స్పాయిల్ చేసినందుకు సారీ చెప్పి యోయోకి తనని ఎప్పుడైనా ట్రాక్ చేసే బ్రాస్లెట్ని ఇస్తాడు. కానీ యోయో కోపంగా విసిరేసి పక్కకి వెళ్ళిపోయింది. ఈఫాన్ మళ్ళీ టైఫూన్ రాబోతుంది, నీ సేఫ్టీకి ఇది, టియాన్ లాగా నిన్ను కోల్పోవాలి అని అనుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటాడు. లీజీ కోపంగా అసలు టియాన్ పేరు మళ్ళీ ఎందుకు తెస్తున్నావు, తన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కానీ నువ్వు నాశనం చేస్తున్నావు, ముందు నీకు పంపించిన డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయని కోపంగా ఈఫాన్కి చెప్తుంది. ఈఫాన్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బ్రాస్లెట్ని యోయో ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటు పక్క కొంతమంది లీజీని లీవ్ తీసుకోమని చెప్పి తన కూతుర్ని ఉండమని చెప్పు అని వ్యాంగ్ అనే పర్సన్ తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. అసలు వ్యాంగ్ యోయోని ఎందుకు ఉండమన్నాడు అని పాష్ని చూపిస్తారు. వ్యాంగ్ ఒక పర్సన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పర్సన్, నీ ఫ్యాక్టరీ చాలా రోజుల నుంచి క్లోజ్ అయ్యింది, నువ్వు ఒక లేడీ చేత సైన్ చేయించలేకపోతున్నావు, ఎందుకు నేను నిన్ను నమ్మాలి, నీకు ఒక ఐడియా ఇస్తాను, తన కూతుర్ని కిడ్నాప్ చేసి తను సైన్ చేసేలా చెయ్యి అని చెప్తాడు. కానీ వాంగ్ ఒప్పుకోడు. కానీ ఆ పర్సన్, అలా అయితే నీ ఫ్యామిలీ సేఫ్గా ఉండదు అని బెదిరిస్తాడు. వాంగ్ ఏం చేయలేక యోయోని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇప్పుడు మనకి యోయో తన ఫ్రెండ్తో రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నారని చూపిస్తారు. సడన్గా కొంతమంది రూమ్లోకి వచ్చి యోయో ఫ్రెండ్ని కొట్టి యోయోని కిడ్నాప్ చేస్తారు. ఇటు పక్క షియాన్ ఈఫాన్ని కార్ రిపేర్ చేయడానికి రమ్మని చెప్తాడు. కానీ ఈఫాన్ బాధగా సైలెంట్గా కూర్చొని ఉంటాడు. షియా
ఇర్ఫాన్ చేతిలో డివోర్స్ పేపర్స్ చూసి ధైర్యం చెప్తూ ఉంటాడు. షియా, టైఫూన్ వస్తుంది, ఈసారి ఎప్పుడు కన్నా దారుణంగా ఉండబోతుంది. నా ఫ్రెండ్ బిన్కి కూడా కాల్ చేశాను, ఈసారి రికార్డింగ్స్ చాలా దారుణంగా వచ్చాయని ఇర్ఫాన్కి చెప్తాడు. ఇర్ఫాన్ అది విని, నేను నా ఫ్యామిలీని కాపాడాలి, బయట వాళ్ళకి సేఫ్ కాదు అని షియాన్తో షియాన్ కార్లో స్టార్ట్ అవుతాడు. ఇటు లీజీకి తన కూతురు కనిపించదు, కాల్ చేస్తే కలవదు, టెన్షన్గా ఎక్కడికి వెళ్ళారో అని బయట చూడటానికి వెళ్ళిపోతుంది. ఇటు పక్క ఎక్కడ చూసినా టైఫూన్ వల్ల అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఇది చూసిన ఇర్ఫాన్ ఎలా అయినా యోయోని సేఫ్గా ఉంచాలని భయంతో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఇటు సిటీలో మాత్రం జనాలు భయంతో పరిగెడుతూ ఉంటారు. ఇటేమో కొంతమంది యోయోని యోయో ఫ్రెండ్ ఫెంగ్ ని ఇద్దరిని చూపిస్తారు. యోయో ఫెంగ్ భయంతో ఎవరు మీరు అని అరుస్తూ ఉంటారు. ఇటు లీజీ అందరినీ యోయో కోసం అడుగుతూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళు నేను యోయోని ఫెంగ్ ని అసలు చూడలేదు అని చెప్తారు. లీజీన్ తన కూతురు గురించి అక్కడికి వచ్చిన వ్యాంగ్ ని అడుగుతుంది. వ్యాంగ్, నేను ఇందాక ఒక అబ్బాయి ఒక అమ్మాయి బయటికి వెళ్ళారు అని చెప్తాడు. అది విన లీజీ యోయో వాళ్ళే అనుకుంటా అని చెప్తుంది. లీజీ, నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్తుంది. కానీ వాంగ్ బయట సిచ్యువేషన్ బాగాలేదు, నేను డ్రైవ్ చేస్తాను అని చెప్తాడు. లీజీ కూడా సరే అనేసరికి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇటు పక్క యోయో టెన్షన్గా అరుస్తూ ఉంటుంది. ఫెంగ్ ధైర్యం చెప్తూ ఉంటాడు, కానీ అక్కడ ఉన్న వాటర్ పైప్స్ పగిలిపోయి వాటర్ మొత్తం లీక్ అవటం స్టార్ట్ అవుతాయి. ఇటు పక్క వాంగ్ లీజీ యోయో వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. వాంగ్ ఒక చోట సడన్గా కార్ ఆపి ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమంటాడు. కానీ వాంగ్ అసలు ఈ ఫ్యాక్టరీ సరిగ్గా లేదు, ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తుంది, సైన్ చేయను అని చెప్పేస్తుంది. కానీ వాంగ్ పెన్ కోసం చూస్తుంటే తనకి వాంగ్ పేపర్స్ కనిపిస్తాయి. ఆ పేపర్స్లో గ్యాంబ్లింగ్ ఆడటానికి లోన్ తీసుకొని మనీ మొత్తం పోగొట్టుకున్నాడని తెలిసింది. లీజీ సైన్ చేయను అని అక్కడి నుంచి వెళ్తుంటే వాంగ్ కార్ డోర్స్ని లాక్ చేసి, నీ కూతుర్ని నేనే కిడ్నాప్ చేశాను, నీ కూతురు బతకాలి సైన్ చెయ్యి, నేను కావాలని చెయ్యట్లేదు, నేను లోన్ తీసుకున్న వాళ్ళు నా ఫ్యామిలీని నాశనం చేస్తానన్నారు అని కోపంగా చెప్తాడు. లీజీ తన కూతురు కోసం డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిద్ది. వాంగ్ లీజీని తీసుకొని స్టాప్ వేయించడానికి వెళ్తాడు. లీజీ పోలీసుకి కాల్ చేస్తే వాంగ్ ఆపేస్తాడు. కరెక్ట్గా ఆ టైంకి లీజీ హస్బెండ్ ఇర్ఫాన్ కాల్ చేస్తాడు. లీజీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయింది. ఇటు లీజీ వాంగ్ కార్ మీద ట్రాక్టర్ పడిపోయి వాంగ్ లీజీ గాయాలతో బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ వాంగ్ ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని లీజీని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇర్ఫాన్ తన వైఫ్కి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు. లీజీ ఆ ఫోన్ని ఎలాగోలా తీసుకొని ఇర్ఫాన్తో యోయోని సేవ్ చేయమని చెప్పింది. కానీ ఇర్ఫాన్కి ఏమీ వినిపించదు. ఇర్ఫాన్ లీజీని ఎక్కడ ఉన్నావనేసరికి లీజీ తన ఉన్న చోటు గురించి చెప్తుంది. ఇర్ఫాన్ ఇంకా ఏమీ వినకుండా బాధపడకు నేను వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇర్ఫాన్ లీజీని కాపాడడానికి బయలుదేరతాడు. ఇటు పక్క ఫ్యాన్ యోయో ఉన్న చోట వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇద్దరు బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇటు ఇర్ఫాన్ తన వైఫ్ ఉన్న చోటికి వస్తాడు. ఇర్ఫాన్ షియాన్ ఇద్దరు కలిసి లీజీని బయటికి లాగుతూ ఉంటారు. యోయో ఫెంగ్ తప్పించుకోవడానికి చూస్తుంటే అప్పుడే ఫెంగ్ పాకెట్లో నుంచి ఇర్ఫాన్ యోయోకి ఇచ్చిన బ్రాస్లెట్, ఆ బ్రాస్లెట్లో నైఫ్ ఉందని యోయో చెప్పేసరికి ఫెంగ్ అది తీసుకొని యోయోకి ఇస్తాడు. ఇద్దరు తార్లని కట్ చేసుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇటు ఇర్ఫాన్ లీజీని బయటికి తేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కరెక్ట్గా టైంకి బయటికి తెచ్చేస్తాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి యోయో ఫెంగ్ని వెతకడానికి బయలుదేరతారు. ఇటు టైఫూన్ వల్ల బిల్డింగ్స్ అన్ని కూలిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇర్ఫాన్ వాళ్ళు అన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇటు పక్క యోయో డోర్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇర్ఫాన్ వాళ్ళు ఆ బేస్మెంట్ ఎక్కడ ఉందో అని వెతుకుతూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని అడుగుతూ ఉంటారు. షియాన్కి బేస్మెంట్కి వెళ్ళే దారి కనిపించేసరికి ముగ్గురు అక్కడికి బయలుదేరతారు. యోయో ఫెంగ్ భయంతో డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, గట్టిగా కొడుతూ ఉంటారు. సడన్గా ఒక పైప్ పగిలి వాటర్ ఫోర్స్ రావటం వల్ల యోయో వెళ్ళి గోడకి గుద్దుకొని సృహ తప్పి పడిపోయింది. సడన్గా ఇటు ఇర్ఫాన్ వాళ్ళకి ఎంత వెతికినా యోయో ఫెంగ్ వాళ్ళు కనిపించరు. ఫెంగ్ యోయోని తీసుకొని డోర్ని కొడుతూ ఉంటాడు. సడన్గా డోర్ ఓపెన్ అయ్యి బయటికి వచ్చేస్తారు.
కానీ యోయో మాత్రం లేవదు. ఫెంగ్ ట్రై చేస్తూ ఉంటాడు లేపడానికి. సడన్గా యోయో లేచి ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరూ బయటపడ్డారు అని ఆనందంగా ఉంటారు. ఇప్పుడు వ్యాంగ్ని చూపిస్తారు. వ్యాంగ్ ఒక కార్ ఆపి ఆ పర్సన్ని కొట్టి పడేసి ఆ కార్ని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు. ఇటు షియాన్, ఈఫాన్, లీజీ పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. లీజీ యోయో కోసం బయటికి వెళ్తుంటే ఈఫాన్ ఆపుతూ, ఈఫాన్ కామ్గా ఉండు, దొరుకుతారని చెప్తాడు. లీజీ బాధతో, ఎలా కామ్గా ఉండాలి, ముందు తియాన్, ఇప్పుడు యోయో, అన్నీ నా వల్లే అవుతున్నాయి, నా వల్లే తియాన్ చనిపోయాడని ఏడుస్తూ ఉంటుంది. ఈఫాన్ కూడా తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. షియాన్ కూడా తన కొడుకు ఫెంగ్ కోసం ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్గా ఈ టైంకి యోయో బ్రాస్లెట్ సిగ్నల్ వల్ల ఆ లొకేషన్ ఈఫాన్కి వస్తుంది. ముగ్గురు ఆ సిగ్నల్ రావటం కోసం పైకి వెళ్తారు. ఇటు వాంగ్ ఆ పిల్లల్ని తీసుకొని నీ దగ్గర ఉంచమని ఎవరికో కాల్ చేసి చెప్తాడు. ఇటు ఈఫాన్ వాళ్ళకి యోయో వాంగ్ కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నారని తెలిసి అక్కడికి బయలుదేరతారు. యోయోకి ఆ వాచ్ ద్వారా ఈఫాన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఈఫాన్ వాళ్ళకి మీరు ఎక్కడున్నా సేఫ్గా దాక్కోండి అని చెప్తాడు. మళ్ళీ సిగ్నల్ కట్ అయిపోతుంది. ఈఫాన్ వాళ్ళు వాంగ్ ఫ్యాక్టరీకి వస్తూ ఉంటారు. అంతలోనే వాంగ్ కెమికల్ ఫ్యాక్టరీకి వచ్చేస్తాడు. ఫ్యాక్టరీ కెమికల్ని మొత్తం లీక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫ్యాక్టరీ కెమికల్ స్మెల్ మొత్తం బయటికి లీక్ అయ్యిద్ది. ఆ కెమికల్ వల్ల వాంగ్ ఫేస్ సగం కాలిపోయిద్ది. ఇటు ఫెంగ్ యోయోతో మాట్లాడుతూ ఉంటాడు. ఫెంగ్ పేరెంట్స్ గురించి చెప్తూ వాళ్ళు ఉండాలి అని చెప్తూ ఉంటారు. కరెక్ట్గా ఈ టైంకి వాంగ్ మనిషి కున్ వాళ్ళ కోసం వస్తూ ఉంటాడు. ఫెంగ్ వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు కానీ కున్కి దొరికిపోతారు. కానీ కున్ వాళ్ళని కనుక్కొని వాళ్ళని కొడుతూ ఉంటారు. ఇటు ఈఫాన్ వాళ్ళు వచ్చేస్తారు. కున్ యోయోని కొడుతుంటే ఈఫాన్ వచ్చి కున్ని కొట్టి పడేస్తారు. అందరు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. బయటికి వచ్చి చూస్తే టైఫూన్ కూడా పోయి మొత్తం సడన్గా అయిపోతుంది. కానీ ఈఫాన్ ఇంకా టైఫూన్ వెళ్ళిపోలేదు అని చెప్తాడు. కానీ అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయిద్దని యోయో చెప్పిద్ది. కానీ ఈఫాన్ టైఫూన్ ఇంకా పోలేదు, లోపలికి వెళ్ళాలని చెప్తాడు. కానీ యోయో ఎప్పుడు నీ మాటేనా అని ఏడుస్తూ ఉంటుంది. మనం లోపలికి వెళ్తే బతకలేమని యోయో చెప్పేసరికి అందరూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళంగానే ఫ్యాక్టరీ పేలిపోయి కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆ కెమికల్ గ్యాస్ నుంచి తప్పించుకోవడానికి ఒక సాలిడ్ బిల్డింగ్ కావాలి అనేసరికి లీజీ చెప్పినట్టు దగ్గరలో ఉన్న సాలిడ్ బిల్డింగ్కి వెళ్దామని బయలుదేరతారు. కెమికల్ గ్యాస్ వాళ్ళ వైపే వస్తూ ఉంటుంది. ఈఫాన్ వాళ్ళు స్పీడ్గా బాంబ్ షెల్టర్ లోపలికి వెళ్ళిపోతారు. కానీ డోర్ని క్లోజ్ చేయలేకపోతారు. మళ్ళీ అందరూ కలిసి ఆ డోర్ని క్లోజ్ చేసేస్తారు. ఫైనల్గా అందరూ సేఫ్ అయిపోతారు. టైఫూన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఈ సీన్తో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేయండి. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇంకా నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.